తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై టీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్గా మారింది. ఆరేళ్లలో తెలంగాణ అభివృద్ధిలో దేశం కంటే వృద్ధి రేటు సాధించినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. దీనికి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరేళ్లలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయమై అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5% వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. గడిచిన 7 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన దేశం కంటే తెలంగాణ 3% పైగా వృద్ధి రేటు సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైందని, కరోనా కాలంలోనూ రాష్ట్రం పాజిటివ్ వృద్ధి రేటు సాధించిందన్నారు హరీష్ రావు. బీజేపీ హయాంలో దేశ ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉన్నట్లు తెలిపారు ఆయన. రాష్ట్రం ఏర్పడ్డ నాడు పర్కాపిటా ఇన్కంలో 10వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో 3వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే 7 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓవర్టేక్ చేస్తూ ఈరోజు దేశంలో 3వ అతిపెద్ద పర్కాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ అభివృద్ధి గణాంకాలపై ఆర్థిక మంత్రి హరీష్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధిని పరిచయం చేసింది తానేనని హరీష్ బాకా ఊదుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కరెంట్ ఇచ్చి ఆడిట్ అడిగితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసిందెవరో కూడా చెప్పాలని అన్నారు. తెలంగాణ 2014 నుంచి 2021 దాకా దినదిన ప్రవర్తమానమై ఎదుగుతూ వస్తే ఎందుకు 1వ తారీఖుకి ఇవ్వాల్సినటువంటి జీతాలని 7వ తారీఖుకి, 9వ తారీఖుకి, 11వ తారీఖుకి ఇన్స్టాల్మెంట్ల రూపం లోపల జీతం ఇస్తున్నామో ముందు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వారికి చెప్పాలి. గణాంకాలు ఏమున్నాయి, వాస్తవాలు ఏమున్నాయి హరీష్ గారికి చెప్పదలుచుకున్నాను నేను. మీ దగ్గర ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, నేను చెప్పలేదు. మార్చిలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కాగిచ్చినటువంటి నివేదికలో చెప్పిండ్రు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక క్రమశిక్షణ లోపించింది, మీరు చేస్తున్నటువంటి అప్పులకి, మీరు పెడుతున్నటువంటి ఖర్చులకి మధ్యన పొంతన లేదని చెప్పి నేను చెప్పలేదు, కాగి చెప్పింది సాక్షాత్తు. ఇది కాగిచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై టీఆర్ఎస్ బీజేపీ ప్రజా ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతుండటంతో నేతలు రాజకీయ విమర్శలతో పాటు రాష్ట్ర అభివృద్ధిపైన చర్చ మంచి పరిణామంగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.